ఈ నర్సాపురం వాళ్ళు ఒక కాలేజీ నడుపుతున్నారు, బాగానే నడుపుతున్నారు, పేరు వచ్చింది. ఇంకో కాలేజీ కొనేశారు. ఈ రెండు కాలేజీ ఉన్నప్పుడు నడపలేకపోతున్నారు, అంత డబ్బు వాళ్ళ చేతిలో లేదు. ఏడ పొద్దున్న అక్కడ కాలేజీలో పనిచేసి లెక్చరర్ వచ్చారు. మా కాలేజీలో ఈ మధ్యన 15 మందిని తీసిస్తారు కదా, అయితే నిన్ను కూడా తీసేస్తారా అన్నాను. నిన్నప్పుడు నన్ను తీరండి, నన్ను తీయటానికి వాళ్ళకి అవకాశం లేదు, నేను డాక్టరేట్నే, నాకు పిహెచ్డీ ఉంది, నన్ను తీయటానికి అవకాశం లేదు అని చెప్పింది. నా కాళ్ళు మంటలుగా ఉంటున్నాయి కదా ఈ మధ్యనే, ఇది ఎవరు లేదు, గుజ్జిలేడు, మా కాంపౌండర్ ఎక్కడో పెద్దవాడు వెళ్ళాడు, ఇంకో వాళ్ళకి ఏమో మైర్ వచ్చింది, మొత్తం 5 ఉంటారు నా కాళ్ళకి, ఇది నూనె వెళ్ళలేదు. అంతలోకి ఈ లెక్చర్ వచ్చింది. నేను ఎవరో లేదు ఏంటనుకుంటున్నాను, భగవంతురాలు లెక్చర్ని పంపాడు, నాన్నగారు మిమ్మల్ని చూడటానికి వచ్చాను. మరి మీరు రోజు ఆశ్చర్యం, మీరు రోజు కొబ్బరి నూనె రాసుకుంటారు కదా, ఎవరో లేరేంటి మీకు రాశారా అంది. నాకు ఎవరో రాయలేదు అన్నాను. నేను రాస్తానమ్మా నీకు, నాన్నగారు మీకు నేను రాస్తాను. నువ్వు కాలేజీలో ప్రొఫెసర్ చేస్తున్నావు, నాకు కొబ్బరి నూనె రాయటం మంచిది కదన్నాను. అక్కడ పిల్లలకు ప్రొఫెసర్ని అంటే నీకు ప్రొఫెసర్ని కాదండి, ఆ కాలేజీలో చదువుకునే పిల్లలకి నేను ప్రొఫెసర్నా, నీకు ప్రొఫెసర్నా? ఒకటో తరగతి కానించి మీరు ఎదుగుతున్నా చదువు, నీకు ప్రొఫెసర్ని ఎలా అవుతానే అదే కొబ్బరి నుంచి తెచ్చి రాసేసింది శుభ్రంగా. ఏంటండి ప్రొఫెసర్ ప్రొఫెసర్ అంటారండి, కాలేజీలో చదువుకున్న పిల్లలకు ప్రొఫెసర్ని, నీకు ప్రొఫెసర్నేనా? ఈ బుజ్జిలేడు ఎవడు లేడు అమ్మాయి శుభ్రంగా రాసేసింది. ఎందుకు నువ్వు ప్రొఫెసర్ చేస్తున్నావు, నాకు కొబ్బరి నుండి రాస్తే బాగుండదు అన్నాను. ఎవరికి పోయినా ప్రొఫెసర్ నేను, పిల్లలకు ప్రొఫెసర్ నేను, నీకు ప్రొఫెసర్ నేనా? వండర్ఫుల్ టాక్, ఏంటది బ్యూటిఫుల్ టాక్. అంటే ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, ఈ దురాశ వల్ల ఈ కాలేజీలో కూడా స్టాఫ్ తగ్గిపోతున్నారు. అంచేది మనకు దురాశ పనికిరాదు, ఆశ మెయింటైన్ అవుతాం. ఆశ వల్ల ఆశ అంతకంత ఉండాలి, అంటే ఊపు ఉండాలి. కానీ దురాశలోకి మనం వెళితే ఉన్నది పోతుంది, దురాశలోకి వెళితే ఉన్నది పోతున్నాం.